16 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడో అహోబిలం వెళ్ళినప్పుడు నేను ఒక మొక్క నాటడం జరిగింది. అది క్షేమంగా పెరిగి పెద్ద వృక్షం అయి ఉండాలని ఈ పాటిని నేను ఊహించుకుంటున్నాను. అండ్ మళ్ళీ నాటికి విత్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ద గ్రేట్ ఎంపీ సంతోష్ కుమార్ గారు స్టార్ట్ చేసిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్. యాక్చువల్గా ఛాలెంజ్ అని అనకూడదండి, ఇది గ్రీన్ ఇండియా రెస్పాన్సిబిలిటీ అని ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఇది ఛాలెంజ్ కన్నా మోర్ లైక్ నాకు బాధ్యతగా అనిపిస్తుంది. నా ఒక్కడిదే కాదు, అందరి బాధ్యత. ఒక మొక్క నాటేమంటే అది మనకు మనం ఊపిరి పోసుకున్నట్టు, ప్రాణం పోసుకుంటున్నట్టు అని నా ఫీలింగ్ అండి. సో వీలున్నంత వరకు ఎక్కడ పడితే ఎక్కడైనా సరే, ఫలానా చోట లేదు, మీకు వీలున్న చోట ఒక మొక్క నాటండి, అది చాలామందికి జీవం పోస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇనిషియేటింగ్ మీ డియర్ తమన్. ఈరోజు చాలా ఒక గొప్ప పని, ఒక చాలా మంచి పని చేసిన ఫీలింగ్ కలుగుతుంది నాకు ఇవాళ. అండ్ థ్యాంక్ యూ సంతోష్ కుమార్ గారు ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ గ్రేట్ ప్రాజెక్ట్ అండి. ఐ రియలీ కంగ్రాచులేట్స్ యూ అండ్ చాలా థ్యాంక్స్ అండి ఫర్ లెటింగ్ మీ ఇన్. యా అండ్ నాతో పాటు నాలాగే అందరిలాగే నేను ఒక ముగ్గురిని నాకు తెలిసిన వాళ్ళని, నా సన్నిహితుల్ని నామినేట్ చేస్తున్నాను. టు అర్జ్ ఐఎమ్ అర్జింగ్ దెమ్ టు ప్లాంట్ ఏ ట్రీ. ఎవరు అంటే చిన్మయి, ప్లేబ్యాక్ సింగర్ చిన్మయి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగర్, అండ్ లిరిసిస్ట్ లక్ష్మీ భూపాల్. వీళ్ళు ముగ్గురిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు వీలున్న చోటు, వీలున్నప్పుడు మీరు కూడా మొక్కలు నాటమని, అండ్ ఈ ఛాలెంజ్ని, ఈ బృహత్ కార్యాన్ని, ఈ యజ్ఞాన్ని ముందుకు తీసుకువెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.